రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కష్టాలు వీడట్లేదు. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్షలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఆయన భార్య బుష్రా బీబీకి పాక్ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బుష్రా బీబీ మొదటి భర్త కాఫర్ ఫరీద్ పెట్టిన కేసుపై ట్రయల్ కోర్టు తాజాగా విచారణ జరిపింది. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే కొంతకాలం విరామం తీసుకోవాలి. ఈ నిబంధనలను తన మాజీ భార్య బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్ ఆమెపై కేసు పెట్టారు. అంతేగాక పెళ్లికి ముందు నుంచే బుష్రా ఇమ్రాన్ల మధ్య బంధం కొనసాగిందని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇమ్రాన్ దంపతులకు 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. బుష్రా బీబీ 2017 నవంబర్లో ఫరీద్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్ను వివాహం చేసుకున్నారు. కాగా తోషఖానా కేసులో ఇప్పటికే వీరిద్దరికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతకుముందు అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులోనూ ఇమ్రాన్ కు 10 ఏళ్లు శిక్ష విధించారు. పాక్లో ఈ నెల 8న ఎన్నికలు జరగనున్నాయి.